హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వెబ్స్కిల్ తెలుగు. నా పేరు మహేష్. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు మీరైతే మన ఛానల్ సపోర్ట్ చేయాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో నేను మీ నుంచి కోరుకునేది ఒకటే, నేను కష్టపడి అయితే వీడియోస్ చేస్తున్నాను, మీరైతే దాన్ని సబ్స్క్రైబ్ చేసి నలుగురు షేర్ చేసినట్లయితే మన వీడియో అనేది పాపులర్ అవుతుంది, ఒక నలుగురికి యూజ్ అవుతుంది అనమాట నేను చేసే వీడియోస్. చాలామంది ఏంటంటే నాకు వర్డ్ప్రెస్ గురించి చెప్పండి అని చెప్పి రిక్వెస్ట్లు అయితే పెట్టారు. సో నా కామెంట్ సెక్షన్లో అడిగారనమాట. సో నేను దానికోసం ప్రీవియస్ ఒక వీడియో చేశాను, అసలు వర్డ్ప్రెస్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు వాడతారు, ఇది ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామా కాదని డీటెయిల్స్ అన్నీ చేసి ఒక వీడియో అయితే చేశాను. మీరు ఈ వీడియోకి ముందు దాన్ని చూడనట్లయితే పైన కార్డ్స్లో వదిలేస్తాను, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ వీడియో లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వర్డ్ప్రెస్ని మన లోకల్గా ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, దీన్ని ఎట్లా రన్ చేసుకోవాలి, మీరు బిగినర్స్ అయినట్లయితే మనం డైరెక్ట్ గోడాడీ కొని ఇవన్నీ కష్టమవుతుందన్నమాట. చాలామందికి అయితే అపోహ ఉంటుంది. సో ఒకవేళ నేను వర్డ్ప్రెస్ నేర్చుకోవాలంటే సర్వర్ ఉండాలి నాకు, నేను అక్కడ హోస్ట్ చేయాలి, డేటాబేస్కి ఒక పిహెచ్పి అడ్మిన్ ఉండాలి నాకు, నేను అక్కడి నుంచి హోస్ట్ చేయాలి, ఇట్లా చాలామందికి అయితే కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. సో ఇవైతే ఏం నిజం కాదు ఫ్రెండ్స్. మీరు బిగినర్ అయినట్లయితే మీ లోకల్ సిస్టంలోనే వర్డ్ప్రెస్ని అయితే రన్ చేసుకోవచ్చు. సో ఎట్లా రన్ చేయాలి ఏంటనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా మీకు డెమో అయితే ఇస్తాను. నేను స్క్రీన్ రికార్డ్ యూస్ చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ చేయాల్సిన దానిలో ఏంటంటే wordpress.org దాంట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ ఒక డౌన్లోడ్ నా బటన్ ఉంటుంది అక్కడ, వర్డ్ప్రెస్ డౌన్లోడ్ అనేది, మీరు అక్కడి నుంచి అయితే మీరు డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదేం లేదు, ఒక బంచ్ ఆఫ్ పిహెచ్పి కోడ్ ఉంటుంది దీంట్లో అంతే. ఈ అప్లికేషన్ అంటే ఇదేమి విండోస్ అప్లికేషన్ కాదు, ఏం కాదు. ఇదేంటంటే ప్రీ డిఫైన్ ఒక స్ట్రక్చర్ చేసి ముందుగానే ఒక జిప్ ఫైల్ చేసి మనకు పెట్టారు. సో దీంట్లో ఏంటంటే కంప్లీట్గా మనం డేటాబేస్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటనేది దీంట్లో కంప్లీట్ కోడ్ ఉంటుందన్నమాట. సో మీరు ఒక టెంప్లెట్ ఇన్స్టాల్ చేశారనుకోండి, ఒక టెంప్లెట్ ఇన్స్టాల్ చేశారనుకోండి. సో దాంట్లో హెడర్ ఏంటి, ఫుటర్ ఏంటి, మధ్యలో కంటెంట్, దీన్ని ఎట్లా అలైన్ చేయాలి, మొత్తం దీంట్లో స్పెసిఫైడ్ కోడ్ అనేది వీళ్ళు ముందుగానే రాసి పెట్టారు. అంతే, అంతకుమించి అయితే వర్డ్ప్రెస్ అంటే ఏముండదు. ఇది ఏంటంటే ఒక కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో ఒక బ్లాగ్స్ ఉన్నాయి, మనం వెబ్సైట్ అనుకోండి, ఒక హెచ్టీఎంఎల్ చేసి పెట్టేస్తాము. ఒక బ్లాగ్ చేసినప్పుడు ఏంటంటే డైలీ మనం అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇవేంటంటే హెచ్టీఎంఎల్లో కుదరదు, హెచ్టీఎంఎల్ అనేది మనం స్టాటిక్గా చేస్తాము, ఈ వర్డ్ప్రెస్ అనేది డైనమిక్ అనమాట. మీరు పోస్ట్ చేసినప్పుడు అది డేటాబేస్లో స్టోర్ అవుతుంది, అక్కడి నుంచి రిట్రీవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనం మళ్ళీ చూద్దాము. సో నేను ఫస్ట్ అయితే మీకు ఈ లోకల్లో ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏంటని చెప్తాను. నేను లోకల్లో సర్వర్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది పిహెచ్పి మీకు కొన్ని వీడియోస్ చేస్తున్నాను నేను. సో మీరు ఆ సర్వర్ యూస్ చేసి మీరు డైరెక్ట్ వర్డ్ప్రెస్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ సాఫ్ట్వేర్ యూస్ చేసి మీరు లోకల్గా అయితే ఒక అపాచీ సర్వర్ ఎన్విరాన్మెంట్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా దీంతోపాటు మనకి ఏమొస్తుందంటే పిహెచ్పి మై అడ్మిన్ డేటాబేస్ ఎన్విరాన్మెంట్ కూడా మనకు క్రియేట్ అయిపోతుంది అనమాట. సో మీరు జస్ట్ ఆ వీడియో చూసినట్లయితే హౌ టు ఇన్స్టాల్ సర్వర్ పిహెచ్పి సర్వర్ అని చెప్పి నాకు వీడియో చేస్తున్నాను, పైన కార్డ్స్ మరియు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే ఆ వీడియోని ఒకసారి చెక్ చేసుకోవచ్చు, మీకు ఒక కొంచెం కంప్లీట్ ఐడియా వస్తుంది అనమాట ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేది. సో నేను ఈ వీడియోలో కూడా అది ఎట్లా ఇన్స్టాల్ అయింది ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వర్డ్ప్రెస్ మన దాంట్లో ఇన్స్టాల్ చేయాలంటే ముందు అయితే మనం అపాచీ కానీ టామ్ క్యాట్ కానీ ఒక సర్వర్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అది ఎట్లా ఇన్స్టాల్ చేయాలని నేను ఒక ప్రీవియస్ అయితే ఒక వీడియో చేశాను, ఆ లింక్ అయితే ఇక్కడ మీకు పైన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఒకసారి ఎగ్జాంప్ సర్వర్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని ఎట్లా డౌన్లోడ్ చేయాలనేది జస్ట్ చెప్తాను. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇంకో వీడియో ఉంది, దాన్ని కార్డ్స్లో వదిలేస్తాను, కింద డిస్క్రిప్షన్ కూడా మీకు ఇస్తాను. ఎగ్జాంప్ అని టైప్ చేయండి. సో టైప్ చేసినట్లయితే డౌన్లోడ్ ఎగ్జాంప్ అని వస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీ వర్షన్ మీది వాడేది 64 బిట్ 32 బిట్ ఏదైతే ఒకసారి చూసుకోండి. సో 64 బిట్ అయితే మీరు డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మీకు వర్షన్స్ ఉంటాయి ఇక్కడ, మీరు మీ ఇష్టం అది ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏదైనా మీకు సపోర్ట్ చేస్తుంది. సో డౌన్లోడ్ 64 బిట్ ఇదైతే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. మామూలు సాఫ్ట్వేర్ ఎట్లయితే ఇన్స్టాల్ చేస్తారో అదేవిధంగా ఇన్స్టాల్ చేసేయండి. సో దీన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఏంటంటే మీకు అపాచీ సర్వర్ వచ్చేస్తుంది, అదేవిధంగా మనకు పిహెచ్పి మై అడ్మిన్ డేటాబేస్ కన్సోల్ కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ రెండు మనకు ఎట్ ఏ టైం మనకు వర్డ్ప్రెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఈ రెండింటిని యూజ్ చేసి. సో ఇది ఫ్రెండ్స్ నేను వర్డ్ప్రెస్ని ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఎట్లా మన లోకల్ ఇన్స్టాల్ చేయాలని చెప్తాను. సో ఈ ఎగ్జాంపుల్ మీ కంప్లీట్ వీడియో పైన కార్డ్స్లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి ఎట్లా ఎగ్జాంపుల్ ఇన్స్టాల్ చేయాలి ఏంటంటే కంప్లీట్ వీడియో ఉంది, అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు. సో నేను వర్డ్ప్రెస్ ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ వర్డ్ప్రెస్ అని టైప్ చేయండి డైరెక్ట్ మీకు గూగుల్లో. సో చేసిన తర్వాత ఫస్ట్ లింక్ వచ్చేసింది చూడండి, wordpress.org/download. సో ఇది .com కి ఓఆర్జీకి డిఫరెన్స్ ఏంటనేది నేను వాట్ ఈస్ వర్డ్ప్రెస్ అనే వీడియోలో అయితే చేశాను, దాని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి లింక్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో నేను డౌన్లోడ్ wordpress.org అని టైప్ చేస్తున్నాను. సో చేయగానే ఇక్కడ వచ్చేసింది చూడండి, లేటెస్ట్ వచ్చి 5.2.2, ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట. సో మీకు కావాలంటే ప్రీవియస్ వర్షన్స్ కూడా ఉంటాయి. సో మీరు వర్డ్ప్రెస్ అచీవ్స్ అని కొట్టినట్లయితే మీకు ఆల్ వర్షన్స్ వస్తాయి, మీకు
ఏ వర్షన్ కావాలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. బెటర్ ఏంటంటే మీరు లేటెస్ట్ చేసుకుంటే మీకు అన్ని లేటెస్ట్ 2019 సంబంధించిన టెంప్లెట్స్ అన్నీ మీకు ప్రీ ఇన్స్టాలే వచ్చేస్తాయి అన్నమాట. సో నేను దీన్ని డౌన్లోడ్ చేస్తున్నా, డౌన్లోడ్ వర్డ్‌ప్రెస్ 5.2.2. సో ఇది చూడండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది జిప్ ఫైల్. ఇది డౌన్లోడ్ అయ్యేటప్పుడు మీకు పాత్ ఒకసారి చూపిస్తాను. ఏంటంటే మనకు సీలో ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందంటే, మనం ఎగ్జామ్ ఇన్స్టాల్ చేసాం కదా, సర్వర్ అనేది మనకు ఇక్కడ చూడండి ఎగ్జామ్ అని సీలో ఎగ్జామ్లో హెచ్డాక్స్, ఇది మన అప్లికేషన్ ఫోల్డర్ అనమాట. మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్న వర్డ్‌ప్రెస్లో ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ చేస్తున్నా చూడండి, కంట్రోల్ షిఫ్ట్ ఎన్ వెబ్ స్కిల్ తెలుగు మన ఛానల్ నేమే ఇస్తున్నా. సో మీరు ఎగ్జాంపుల్ హెచ్డాక్స్లో వెబ్ స్కిల్ తెలుగు ఫోల్డర్ క్రియేట్ చేసి నేను ఈ డౌన్లోడ్ చేసిన ఈ ఫైల్ని ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఇక్కడ మీరు ఫైల్స్ అన్ని రూట్ పాత్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఫోల్డర్ ఏం కాదు, ఆల్రెడీ మనం ఫోల్డర్ క్రియేట్ చేసాం కాబట్టి ఫైల్స్ అన్నింటిని ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడ డైరెక్ట్ ఇచ్చేసేవచ్చు. సో నేను ఓపెన్ చేసి ఇవన్నీ కాపీ చేస్తున్నా. ఓపెన్ వర్డ్‌ప్రెస్ ఫోల్డర్ ఉంది, దాంట్లో ఓపెన్ చేసి ఇవన్నీ కాపీ చేసుకుంటున్నా. సో కాపీ చేసి డైరెక్ట్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో మన వర్డ్‌ప్రెస్ అనేది ఫైల్స్ అన్ని మనం కాపీ చేసుకున్నాం. సో ఆ జిప్ ఫైల్లో నుంచి ఆ రూట్ ఫోల్ పాత్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని నేను తీసుకొచ్చి మనకి ఏ అప్లికేషన్, ఇప్పుడు మీరు వెబ్సైట్ నేమ్ వచ్చి సంథింగ్, ఇప్పుడు మహేష్ అనే వెబ్సైట్ కానుకోండి, mahesh.com కానుకోండి, ఫోల్డర్ నేమ్ వచ్చి మహేష్ అని పెట్టుకున్నట్లయితే మీకు ఈ నేమ్ వచ్చి మీకు డొమైన్ నేమ్లో యాక్సెస్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంప్ అనేది రన్ చేస్తున్నా. జస్ట్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎగ్జాంప్ అని ప్రోగ్రామ్ ఫైల్స్ సెట్ చేసినట్లయితే కంట్రోల్ ప్యానల్ మీకు వచ్చేస్తుంది, ఎగ్జాంప్ కంట్రోల్ ప్యానల్. మీరు అక్కడి నుంచి డైరెక్ట్ అపాచీ సర్వర్ని అదేవిధంగా MySQL ఈ రెండింటిని అయితే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కొన్నిసార్లు మీరు ఏదైనా నెట్వర్కింగ్ ప్రోగ్రామ్స్ అంటే యాంగులర్ ఇట్లాంటివి యూజ్ చేసేటప్పుడు, అదేవిధంగా స్కైప్ ఉంటుంది, స్కైప్ ఏంటంటే నెట్వర్క్ సంబంధించినట్టు కదా, ఇట్లాంటప్పుడు ఏంటంటే మీకు పోర్ట్ ఇష్యూస్ వస్తాయన్నమాట. ఎందుకంటే ప్రతి సాఫ్ట్వేర్కి కొన్ని పోర్ట్స్ అనేది అసైన్ చేస్తుంది మన సిస్టమ్, ఏంటంటే కొన్ని పోర్ట్స్ని బై డిఫాల్ట్ అసైన్ చేస్తుంది. సో రెండు పోర్ట్స్, ఇప్పుడు 80 ఉంది కదా, 80443, ఈ పోర్ట్స్ ఇంకొక సాఫ్ట్వేర్ ఎక్కడైనా మ్యాచ్ అయినప్పుడు ఏంటంటే మనకు ప్రాబ్లం అనేది రేజ్ అవుతుంది. సో మీరు ఎవరికైనా ఆ ప్రాబ్లం వచ్చినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో రాయండి, నేను అవి ఎట్లా రిమూవ్ చేయాలి, ఆ పోర్ట్స్ని ఎట్లా కాన్ఫిగర్ చేసుకోవాలి ఏంటనేది నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. సో మీరు ఏమైనా ప్రాబ్లం వచ్చినట్లయితే నాకు కమెంట్ సెక్షన్ తెలియజేసినట్లయితే నేను దానికి రిప్లై ఇవ్వడము, లేకుంటే దాని మీద ఇంకో వీడియో చేయడం ఏదో ఒకటి చేస్తాను అన్నమాట. సో మనకు రెండు స్టార్ట్ అయ్యి, సో ఇక్కడ చూడండి గ్రీన్ సింబల్ వచ్చేస్తుంది, ఇక్కడ కూడా చూపిస్తుంది స్టేటస్ బీన్ డిటెక్టెడ్ రన్నింగ్. ఓకే, అన్ని రెండు అయితే రన్ అవుతున్నాయి. సో మనకి ఇప్పుడు అపాచీ రన్నింగ్లో ఉంది, అదేవిధంగా MySQL PHPMyAdmin కూడా రన్నింగ్లో ఉంది. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు నేను డైరెక్ట్ లోకల్ హోస్ట్ అని, మీరు టెస్ట్ చేసుకోవచ్చు సర్వర్ రన్ అవుతుందా లేదా అని చూసుకోవడానికి, జస్ట్ లోకల్ హోస్ట్ అని టైప్ చేసినట్లయితే మీకు ఎగ్జాంప్ అనేది హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఎగ్జాంప్ అపాచీ PHP పెర్ల్ ఇట్లా మనకు వచ్చేసింది. సో ఈ పేజ్ వచ్చిందంటే మీకు సర్వర్ రన్ అవుతున్నట్లు, ఒకవేళ ఆఫ్ చేశారనుకోండి ఈ పేజ్ అయితే మీకు డిస్ప్లే అవ్వదు. చూడండి పేజ్ కెనాట్ బి రీచ్డ్ అని మెసేజ్ అయితే మీకు చూపిస్తుంది. ఓకే, సో మీకు ఒకటే గుర్తు అన్నమాట, మీకు ఒకవేళ సర్వర్ రన్ అయిందంటే మీకు ఈ డైరెక్ట్ క్లిక్ లోకల్ హోస్ట్ అనేది టైప్ చేయగానే మీకు సర్వర్ అనేది రన్ అవుతుంది, ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, ఎగ్జామ్ పేజ్ అనేది అపాచీ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అదే ఇప్పుడు నేను PHPMyAdmin డేటాబేస్లు ఎక్కడ చేయాలని చెప్పా కదా, సో PHPMyAdmin అని లోకల్ హోస్ట్ /PHPMyAdmin అని టైప్ చేసి ఎంటర్ చేయండి. మీకు లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్ మీ లోకల్ సిస్టంలో ఎన్ని డేటాబేస్లు ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఆల్రెడీ ఇప్పుడు ఒక నేను కొత్తది ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలనుకోండి, న్యూలోకి వెళ్ళండి. న్యూలోకి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్ మీరు టెస్ట్ అని ఏదో ఒకటి మీ ఇష్టము, WebSkill_WebSkillDB అని ఇస్తున్నా. సో క్రియేట్ చేయండి. సో మనకు డేటాబేస్ అయితే క్రియేట్ అయిపోయింది ఇక్కడ WebSkillDB అనేది. సో దీంట్లో అయితే ఎటువంటి టేబుల్స్ లేవన్నమాట. సో నేను ముందుగా చెప్పినట్లు ఈ జిప్ ఫైల్ ఉంది కదా మనం డౌన్లోడ్ చేసాము, జిప్ ఫైల్ ఏంటంటే డేటాబేస్ దానికి సంబంధించిన టేబుల్స్ ఏమేమి క్రియేట్ చేయాలి ఇవన్నీ ఏంటంటే ఈ కాన్ఫిగ్ ఉంటుంది చూడండి, ఈ కాన్ఫిగ్ ఫైల్స్, అదేవిధంగా WP సెట్టింగ్స్, వీటన్నిటిలో ప్రీడిఫైన్డ్ రాసి పెట్టేసి ఉంటారు అన్నమాట వాళ్ళు. సో మీరు జస్ట్ ఆ వర్డ్‌ప్రెస్ ఇన్స్టాల్ చేయగాని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన దగ్గర అయితే ఎటువంటి టేబుల్స్ అయితే లేవు ఈ డేటాబేస్లో. సో ఆటోమేటిక్ వర్డ్‌ప్రెస్ అనేది దానికి ఏమేమి టేబుల్స్ కావాలో అవన్నీ క్రియేట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేయడం ఎట్లా అనేది చూస్తాను. లోకల్ హోస్ట్ /మన
ప్రాజెక్ట్ డైరెక్టరీ నేమ్ వచ్చి వెబ్ స్కిల్ తెలుగు కదా, సో లోకల్ స్లాష్ వెబ్ స్కిల్ తెలుగు అని ఇస్తున్నా. సో ఆ ప్రాజెక్ట్ డైరెక్టరీ నేమ్ ఇచ్చి మీరు ఎంటర్ చేయగానే మీకు సెటప్ అనేది వచ్చేస్తుంది చూడండి. సో ఇది వర్డ్‌ప్రెస్ సెటప్ ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో ఎట్లా చేయాలి ఏంటనేది ఇది ఫస్ట్ స్టెప్. సో మీ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో యునైటెడ్ స్టేట్స్ కంటిన్యూ. సో కంటిన్యూ కొట్టగానే మీకు వెల్కమ్ టు వర్డ్‌ప్రెస్, బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ వీ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్, వీ నీడ్ టు ఫాలోయింగ్ ఐటమ్స్ బిఫోర్ ప్రొసీడింగ్. సో మీకు డేటాబేస్ నేము, డేటాబేస్ యూజర్ నేము, పాస్వర్డు, డేటాబేస్ హోస్ట్ ఇవన్నీ అయితే మీకు తెలిసి ఉండాలి. సో అందుకనే నేను ఫస్ట్లో ఏం చేసేసానంటే డేటాబేస్ అయితే క్రియేట్ చేసి పెట్టేసుకున్నాను ముందుగానే. లోకల్ హోస్ట్ స్లాష్ పిహెచ్పి మై అడ్మిన్లోకి వెళ్ళి నేను డేటాబేస్ అయితే ముందుగానే క్రియేట్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం డేటాబేస్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, మనం ఏ డేటాబేస్లో మా టేబుల్స్ అనేవి జనరేట్ చేయాలనేది దానికి చెప్పాలన్నమాట. సో నేను డేటాబేస్ నేమ్ వచ్చి వెబ్ స్కిల్ డీబీ కదా, సో వెబ్ స్కిల్ డీబీ అని ఇస్తున్నాను. బై డిఫాల్ట్ మనం పిహెచ్పి మై అడ్మిన్ ఈ సర్వర్ లోకల్ సర్వర్లో ఇన్స్టాల్ చేసినప్పుడు యూజర్ నేమ్ వచ్చి రూట్ అని ఉంటుంది. సో పాస్వర్డ్ అయితే ఏమి ఉండదు. సో మీరు పాస్వర్డ్ అయితే ఎటువంటిది ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఎప్పుడైతే రిమోట్ సర్వర్లోకి ఇన్సర్ట్ అప్లోడ్ చేస్తారో మీకు అక్కడ రిమోట్ సర్వర్లో మళ్ళీ డేటాబేసెస్ ఉంటాయి. మీరు అక్కడ రిమోట్ సర్వర్లో మళ్ళీ డేటాబేస్లు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో డేటాబేస్ హోస్ట్ వచ్చి లోకల్ హోస్ట్, టేబుల్ ప్రిఫిక్స్ వచ్చి బై డిఫాల్ట్ డబ్ల్యూపీ అండర్స్కోర్ అనే ఒక ప్రిఫిక్స్ అయితే మీకు టేబుల్స్ అన్నీ జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తున్నాం. సో అయిపోయింది అన్నమాట. సో రన్ ద ఇన్స్టాలేషన్. సో టేబుల్స్ అయితే అది క్రియేట్ చేసింది. రన్ ద ఇన్స్టాలేషన్ కొట్టినప్పుడు ఏంటంటే దానికి కావాల్సిన ఫైల్స్ అన్నింటినీ దాన్ని కాన్ఫిగర్ చేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అడుగుతుంది మనకి ఏమేమి కావాలని చెప్పి. సో వెబ్ స్కిల్ తెలుగు. సో నేను సైట్ టైటిల్ ఇచ్చేసాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటంటే డబ్ల్యూపీలోకి మనం లాగిన్ అవ్వడానికి. సో మీ సైట్ని ఎప్పుడు నేను ఎడిట్ చేయాలంటే మీరు డైరెక్ట్ అడ్మిన్ ప్యానల్లోకి ఎడిట్ చేసుకోవచ్చు కదా. సో ఎవరంటే వాళ్ళు యాక్సెస్ చేయకుండా మీకు ఏంటంటే ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసి పెట్టేసుకుంటారు. అడ్మిన్ యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్ ఇచ్చాను. పాస్వర్డ్ వచ్చి మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ మీకు డెమో పర్పస్ కోసం పాస్వర్డ్ని ఇచ్చాను. సో వీక్ ఉంది పాస్వర్డ్. సో కన్ఫర్మ్ వీక్ పాస్వర్డ్స్ అని క్లిక్ చేస్తున్నా. సో యువర్ ఈమెయిల్ ఐడి ఏదో ఒకటి ఇచ్చేసేయండి. సో డిస్కరేజ్ సెర్చ్ ఇంజిన్స్ ఫ్రమ్ ఇండెక్సింగ్ దిస్ సైట్ అన్నాం కదా. సో ఇవేంటంటే మనం లోకల్ హోస్ట్లో చేస్తున్నాం కదా. సో డిస్కరేజ్ కొట్టినప్పుడు ఏంటంటే ఇది గూగుల్లోకి అయితే ఇండెక్స్ అవ్వదు అనమాట. ఓకే, మీకు కావాలంటే ఆ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. సో ఇన్స్టాల్ వర్డ్‌ప్రెస్ అని టైప్ క్లిక్ చేస్తున్నాం. సో మనకైతే ఇక్కడ సక్సెస్ మెసేజ్ అయితే వచ్చేసింది. సో మీకు యూజర్ నేము, పాస్వర్డ్ అన్నీ అది క్రియేట్ చేసి పెట్టేసి ఉంటుంది అనమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ ఒకసారి డేటాబేస్ ఉంది కదా, నేను దాన్ని క్లిక్ చేయగానే మనకు టేబుల్స్ అన్నీ జనరేట్ అయిపోతాయి చూడండి ఇక్కడ. ఓకే, మీకు టేబుల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో డబ్ల్యూపీ యూజర్స్లోకి వెళ్ళినట్లయితే మీకు బై డిఫాల్ట్ అడ్మిన్ మనం ఇచ్చాం కదా. సో అడ్మిన్ యూజర్ నేమ్ అడ్మిన్, అదేవిధంగా పాస్వర్డ్ అనేది ఎన్క్రిప్టెడ్ MD5 ఎన్క్రిప్షన్తో ఒక పాస్వర్డ్ అయితే మీకు జనరేట్ చేస్తుంది. సో మీరు ఏదైతే పాస్వర్డ్ ఇస్తారో దాన్ని ఎన్క్రిప్ట్ చేసి టేబుల్లో ఇన్సర్ట్ చేసుకుంటుంది అన్నమాట. సో మీరు ఎప్పుడైతే డబ్ల్యూపీ అడ్మిన్లోకి వెళ్తారో, సో మీరు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఈ డేటాబేస్లోని ఈ టేబుల్ నుంచి అయితే మీకు ఆ పాస్వర్డ్ యూజర్ నేమ్ అనేది యాక్సెస్ అవుతుంది. సో మీరు అథెంటికేషన్ యూజర్ అయితే మీకైతే పర్మిషన్ అయితే గ్రాంట్ అయ్యి మీరు అడ్మిన్ ప్యానల్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు డైరెక్ట్ వెళ్తున్నాను. యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్ కదా. సో పాస్వర్డ్ వచ్చి పాస్వర్డ్. సో లాగిన్ అవుతున్నా. సో మీరు చూసినట్లయితే కంప్లీట్ డాష్ బోర్డ్ అనేది మీకు క్రియేట్ అయిపోతుంది. సో ఇది ఇప్పుడు మీ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏంటంటే మీకు వ్యూ సైట్ అని కొట్టినట్లయితే, సో లోకల్ హోస్ట్ స్లాష్ వెబ్ స్కిల్ తెలుగు అని కొట్టినట్లయితే బై డిఫాల్ట్ ఒక టెంప్లెట్ అయితే మనకు ఇన్స్టాల్ అయిపోతుంది అన్నమాట. సో అపీరియన్స్లో థీమ్స్లోకి వెళ్ళినట్లయితే మీకు థీమ్స్ అన్ని ఏమేమి ఉన్నాయి ఏంటనేది 2017, 2016, 2019. సో ఇది లేటెస్ట్ థీమ్. వీళ్ళు బై డిఫాల్ట్ మనకు థీమ్స్ అనేది ఇచ్చేస్తారనమాట. సో మీకు కావాలంటే యాడ్ న్యూ కొట్టుకొని నెంబర్ ఆఫ్ థీమ్స్, 10,000 ప్లస్ థీమ్స్ ఉన్నాయని చెప్పారు కదా, మీరు అక్కడి నుంచి అయితే టెంప్లెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ సైట్కి ఏ టెంప్లెట్స్ అయితే సూట్ అవుతుందో మీరు ఆ విధంగా అయితే టెంప్లెట్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో నేను ఈ మెనూస్ ఏంటి ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. నేను జస్ట్ ఇప్పుడు ఈరోజు అయితే నేను బేసిక్ వర్డ్‌ప్రెస్ ఇన్స్టాలేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. నెక్స్ట్ వీడియోలో ఈ మెనూస్ ఎందుకు, ఈ పోస్ట్లు ఎందుకు, మీడియా ఇవి ఉన్నాయి కదా, ఈ మెనూస్ అన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, టెంప్లెట్ని ఎట్లా ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, నేను సపరేట్ వీడియోస్ అయితే నేను క్లియర్గా చేస్తాను. ఓకే, సో మీరు జస్ట్ నేను లోకల్ స్లాష్ వెబ్ స్కిల్ తెలుగు అని కొట్టగానే మీరు ఏంటంటే రూట్ డైరెక్టరీ యాక్సెస్ అయ్యి దాంట్లో ఉన్న వెబ్సైట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సో మీరు ఈ ఫైల్స్ అన్ని తీసుకెళ్ళి గోడాడీలో అయితే అప్లోడ్ చేసినట్లయితే మీకు ఈ సేమ్ వెబ్సైట్ అనేది మీకు రిమోట్ సర్వర్లో వచ్చేస్తుంది అనమాట. సో డైరెక్ట్ మీరు WebSkill.com అని కొట్టినట్లయితే ఈ ఫైల్ యాస్టీగా మనకు
అక్కడ మనకు ఎవరైనా ఎక్కడి నుంచి అయినా రిమోట్గా యాక్సెస్ చేసుకోవడానికి అయితే మనకు ఉంటుందన్నమాట. ఓకే, సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ ఈ వర్డ్ప్రెస్ నుంచి చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై.